దుబ్బాక శాసనసభ్యులు సీనియర్ జర్నలిస్ట్ సోలిపేట రామలింగారెడ్డి మరణం తీరని లోటని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమాజ మార్పు కోసం ఆరాటపడ్డ ఎమ్మెల్యే మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యాక్టివ్గా పాల్గొంటూ ఉద్యమంలో తనదైన పందాలు ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ రాస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తూ ముందు కదిన వ్యక్తి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అంతకుముందు ఆ తర్వాత కూడా మరి ఆయన సేవలు చెప్పుకోదగ్గవి. శాసనసభ్యుడిగా మాకు సహచరుడుగా ఉంటూ శాసనసభలో కూడా మాకు మంచి చెడు చెప్పుకుంటూ సునీతమ్మ సునీతమ్మ అని నోరారా మమ్మల్ని పలకరించేది. ఏమైనా విషయాలు ఉంటే కూడా మమ్మల్ని సరిచేసే విధంగా ఆయన సలహాలు సూచనలు ఉండేవి. ఈరోజు చాలా బాధ అనిపిస్తోంది మా మధ్య వారు లేకపోవటం అనేది. వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మరి ఆ భగవంతుని వారి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుతా ఉన్నాను. వారు ఎంతసేపు కూడా సామాజిక సేవ గురించి సమాజంలో మార్పు గురించి ప్రయత్నం చేసేవారు. అసలు వారు హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత కూడా వరుసగా 2 రోజులు వారి ఆర్టికల్స్ పేపర్లో రావడం అంటే ఆయన నిరంతరం మార్పు గురించి ఎంతగా వ్యధపడతారో, అదేవిధంగా జరుగుతున్న మార్పు గురించి కూడా ప్రజలకు తెలియజేయడానికి ఆయన ఎంతగా ఆలోచిస్తారో ఆయన ఆర్టికల్స్ ద్వారా తెలిసింది.